హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో రవ్వ దోశలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రవ్వ దోశలకి కావలసిన పదార్థాలు ఒక కప్పు ఉప్మా రవ్వ హాఫ్ కప్పు పెరుగు టూ స్పూన్స్ గోధుమ పిండి రుచికి తగినంత ఉప్పు రవ్వ దోశ తయారీ విధానం రవ్వను కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే రవ్వ గరుకులుగా ఉంటుంది ఇలా గ్రైండ్ చేయడం వలన దోశలు క్రిస్పీగా వస్తాయి ఇలా మిక్సీ పట్టుకున్న రవ్వలో గోధుమ పిండిని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆ తర్వాత పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నుండి ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే రవ్వ మరియు గోధుమ పిండి నీటిని పీల్చుకుంటాయి కనుక అప్పుడు దోశలు సాఫ్ట్గా వస్తాయి కాసేపు పక్కన పెట్టుకున్నాక పిండి కొద్దిగా గట్టిపడుతూ ఉంటుంది అప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దోశ పిండిలా ఇలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలి పెన కాస్త వేడయ్యాక ఇలా కొద్దిగా వాటర్ని చల్లుకొని ఒక కాటన్ క్లాత్తో తుడవాలి లేదంటే వాటర్కి బదులుగా ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు ఇప్పుడు గరిట సాయంతో పిండిని ఇలా పెనంపై వేసి గుండ్రంగా తిప్పుకోవాలి ఆ తర్వాత దోశను ఇలా తిప్పి వేసుకోవాలి అంతే దోశ రెడీ ఇప్పుడు పల్లీ చట్నీకి కావలసిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు పల్లీలు హాఫ్ కప్పు పుట్నాల పప్పు నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు తగినంత ఉప్పు మూడు ఎండుమిరపకాయలు కరివేపాకు వన్ స్పూన్ పోపు దినుసులు హాఫ్ స్పూన్ షుగర్ పోపుకి సరిపడా ఆయిల్ ఇప్పుడు పల్లీ చట్నీ తయారీ విధానం మిక్సీ జారులో వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి తగినంత ఉప్పు షుగర్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీలో రుబ్బుకోవాలి ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక అందులో పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి ఈ పోపు కాస్త చల్లారాక ముందుగా రుబ్బుకున్న పల్లీ చట్నీని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి పల్లీ చట్నీ రెడీ ఈ దోశలు పల్లీ చట్నీతో తింటే చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి